విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని టీడీపీ నాయకులు గిరిజన సహకార బంకు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారు పిలుపు మేరకు రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి, దీన్ని ఉద్దేశించి ధర్నా చేయమని చెప్పారు. అలాగే దేశంలో పెట్రోల్ ఛార్జీ కేంద్ర ప్రభుత్వం తగ్గించినా మన రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో మాత్రము ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనకు తగ్గించట్లేదు. ఇక్కడ రేటు ఎక్కువగా వేసి ప్రజల మీద భారం పెట్టే పరిస్థితి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే సామాన్య ప్రజానికానికి నిత్యావసర వస్తువులు సరుకులన్నీ కూడా పెరుగుతున్నాయి. ఆ రకంగా మనము ఈరోజు ఉప్పు పప్పు మంచి నూనె బట్టలు ఇవన్నీ కూడా ఈ రకంగా పెరిగినటువంటి పరిస్థితి. అందుకనే దీన్ని వెంటనే తగ్గించాలి. వేరే రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. అందుకు దీన్ని వెంటనే తగ్గించాలి, ప్రజల మీద భారం లేకుండా చేయాలని చెప్పి ఈరోజు మనకు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మేము డుమ్రిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు దగ్గర తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వెంటనే ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, సామాన్య ప్రజానికానికి బతకడానికి మంచి అవకాశం కల్పించాలి. ధరలు తగ్గితేనే సామాన్య ప్రజానికం ఈరోజు బతికే పరిస్థితి ఉంది. అందుకనే ఈ డిమాండ్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. లేని ఎడల భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు ప్రజా పోరాటాలు ప్రజానికంతో మరి ఎక్కువగా అవుతుంది. భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్లకు మరి ప్రజలే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకనే వెంటనే రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగించుకుంటాను. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రంలోని అన్ని పెట్రోల్ బంకులోని రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంక్ వద్ద ధర్నా చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు డుమ్రిగూడ మండల కేంద్రంలోని మరి తెలుగుదేశం పార్టీ నుండి మన మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ గారు మన నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తల ఆధ్వర్యంలోని ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి కాదు భారతదేశాన్ని మొత్తం పెట్రోల్కు 5 రూపాయలు తగ్గించి డీజిల్కు 10 రూపాయలు తగ్గించింది. కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసము అన్ని రాష్ట్రాలు తగ్గించినప్పటికీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి కనీసము తగ్గించలేని పరిస్థితి. అదే మాదిరిగా మా పార్టీ పిలుపు మేరకు పెట్రోల్కు 16 రూపాయలు తగ్గించాలి, డీజిల్కు 17 రూపాయలు తగ్గించాలనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ కొనసాగిస్తున్నాము, ధర్నా కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము ముందు వైఖరి నశించాలి. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే వరకు మన కార్యకర్తలు మన నాయకులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మరి బంద్ కొనసాగిస్తూనే ఉంటాము, ఇంకా రానున్న రోజుల్లోని మరి ఉధృతం చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు నిత్యావసర సరుకులు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోని మరి సామాన్య రైతులు బతకడానికి కష్టమైన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఈ రోజైనా సరే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది ఏకీభావించి మన రాష్ట్రం బాగుపడాలంటే అన్ని విధాలుగా అన్ని వర్గాల రైతులకు మరి సరిపోయినట్లు మద్దతు ధర మరి ప్రకటించాలి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలా, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వెంటనే మనకు తగ్గించి అన్ని విధాలుగా అన్ని రాష్ట్రాల్లో తగ్గించినప్పుడు మన రాష్ట్రానికి ఏకీ లోపము. ఎందుకంటే మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా మన రాష్ట్రానికి పరిపాలించడానికి అరువులు కాదనేసి మేమైతే భావిస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వము ముందు ముందు ఇంకా అన్ని విధాలుగా ఏ రాష్ట్రం అయితే తగ్గించారో అదే మాదిరిగా మన రాష్ట్రం కూడా తగ్గిస్తారని మేము తెలియజేసి ఈ కార్యక్రమాన్ని నేను ఈ అవకాశం ఇచ్చిన డుమ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుల వరకు మరి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ధరలు పెరుగుదలకు నిరసనగా అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి రేట్లు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రేట్లు మరి తగ్గించాలనేసి మరి తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మరి డుమ్రిగూడ మండల కేంద్రంలో గల బంకులోని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి ప్రజలు అందరూ కలిసి ఈరోజు మరి డుమ్రిగూడలో గల బంకులోని మరి ఈరోజు 12 గంటల నుండి 1 గంట వరకు
ధర్నా చేయాలనేసి మరి మా యొక్క మండల పార్టీ అందరూ కూడా వచ్చి ఈరోజు మరి ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద 5 రూపాయలు, పెట్రోల్ డీజిల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు తగ్గిస్తే, అలాగే భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అన్ని కూడా తగ్గిస్తే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని ఈ ఉన్న ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేట్లు తగ్గించమనేసి వాళ్ళ ఒక పత్రికలోని పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేసి ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు సబూబో మరి ఆ యొక్క ఆ ప్రభుత్వం మరి పునరాలోచించి మరి రేట్లు తగ్గించాలనేసి మా తెలుగుదేశం పార్టీ రేట్లు తగ్గే వరకు మేమైతే ఈ యొక్క కార్యక్రమాలని కొనసాగిస్తాం. రాబోయే కాలంలో కూడా మరి నిత్యావసర సరుకులు కానీ ఇలాగే ప్రజలకి ఏదైతే అసౌకర్యంగా ఉన్న సమస్యల మీద మా తెలుగుదేశం పార్టీ మొత్తం పోరాడుతుందనేసి తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి అన్ని రకాల వస్తువులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ప్రజలకి మరి అవసరమైన నిత్యావసర వసతులు కానివ్వండి, అలాగే బస్ ఛార్జీలు కానివ్వండి, అలాగే అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమంలో కానీ ప్రభుత్వం ఈరోజు మరి మొండి వాయికరిగా పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొనసాగించే వరకు మా యొక్క పార్టీ తరఫున మేము మాత్రం ఉద్యమాన్ని కొనసాగిస్తామనేసి తెలియజేస్తూ నేను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా యొక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అన్ని నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.